ఎంతో విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అంటే పూర్తిగా కూడా ఈరోజు మనము 3 కోట్ల ఏకాదశి రోజులు ఉపవాసం ఉన్న దానితో సమానమవుతుంది. అందుకే ఈ రోజున ఏ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం మంచిది అని చెప్తారు పెద్దలు. అయితే ఈ ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా ఆరోగ్యం సహకరించని వారు, చిన్నపిల్లలు ఏదో ఒక బియ్యంతో చేసినవి కాకుండా ఏదో ఒక రకమైనటువంటి ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోకెల్లా కూడా సూర్యుడు ధనుస్సు రాశిలో సంక్రమించేటువంటి ఈ ధనుర్మాసంలో మకర సంక్రమణానికన్నా ముందుగా వచ్చే ఈ ఏకాదశి తిథి ఎంతో విశిష్టమైంది. పౌర్ణమి ముందుగా వస్తున్నటువంటి ఈ ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశిగా, ఇంకా ముక్కోటి ఏకాదశిగా, మతత్రయ ఏకాదశిగా చెప్పేటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువు భూదేవి లక్ష్మీ సమేతంగా భూమండలానికి వీచేస్తాడు. వారితో పాటే 3 కోట్ల మంది దేవతలు కూడా స్వయంగా భూలోకానికి దిగివస్తాడు. అందుకే ఈరోజు ఎంతో విశిష్టమైంది. ఈ ఒక్క ఏకాదశి రోజు పూర్తిగా 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైనటువంటి పవిత్రమైన రోజు. అందుకే ముక్కోటి ఏకాదశిగా ఈ రోజును చెప్తారు. ఈ రోజున ఉపవాస దీక్ష చేసేవారికి విశేషమైన పుణ్య ఫలితం, ఇంకా స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు. ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ముర అనే రాక్షసుడు బియ్యంలో తాక్కుంటాడు. అందుకే ఈ రోజున బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా ఈరోజు తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలోని మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న దానితో సమానమవుతుంది. అయితే ఆరోగ్యం సహకరించని వారు, ఇంకా చిన్నపిల్లలు ఈరోజు ఖచ్చితంగా కూడా భోజనం చేస్తారు. అయితే ఈ ఏకాదశి తిథి కలిగిన రోజున నల్ల మినుములను ఈ రూపంలో కూడా స్వీకరించకూడదు. నల్ల మినుములను నానబెట్టి కానీ లేదా ఆహారంలో మరేదైనా రూపంలో కానీ తీసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు. నల్ల పెసర్లు, నల్ల ఉలవలను ఈ రోజున తీసుకుంటే ధన హాని కలుగుతుంది, ఆర్థిక పరంగా నష్టం కలుగుతుంది, చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఎదుగు బొదుగు లేకుండా పోతాయి. అందుకే ఇంతకుముందు చెప్పిన ఆహార పదార్థాలను ఈ రోజున ఏ రూపంలో కూడా తీసుకోవడం మంచిది కాదు. అది ఆర్థిక పరంగా మన ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది, ఆర్థిక పరంగా నష్టం కలుగుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.